తిరుపతిలోని తారకరామ స్టేడియంలో జరుగుతున్న జ్ఞానభేరి సభలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పోయి ఫ్యాక్టరీలో కొన్ని రోజులు పనిచేయడం, కొన్ని రోజులు విట్నెస్ చేయడం, 10 మందితో ఇంటరాక్ట్ కావడం, మీరు చదివిన చదువుకి కోరిలేషన్ గానే మీరు చేయగలిగితే దానివల్ల ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈరోజు కొన్ని దేశాలు ఉన్నాయి, 6 నెలల సంవత్సరంలో ఫీల్డ్ వర్క్ లో ఉంటారు. మనం 100% ఓన్లీ క్లాస్ రూమ్లో చదువుకుంటున్నాం. నేను అందుకనే మన వైస్ ఛాన్సలర్ చెప్పాను, కొంత మార్చండి. మన దగ్గర కొంతమంది అయితే విదేశాలకు వెళతారు, స్టాన్ఫోర్డ్ యొక్క పిల్లలు కానీ ఇంకొకటి కానీ విదేశాలకు వెళ్ళి అక్కడ కూడా డిఫరెంట్ టెక్నాలజీస్ కానీ, డిఫరెంట్ కల్చర్స్ కానీ, డిఫరెంట్ బెస్ట్ ప్రాక్టీస్తో ఎక్స్పోజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. నేను ఆ విషయం చాలా మీకు క్లియర్గా చెప్తున్నాను. స్టూడెంట్స్గా మీరు ఆలోచించాలి, ఒకసారి నేర్చుకుంటే నేర్చుకున్నది శాశ్వతంగా అదే ఉండదు. లెర్నింగ్ డీ లెర్నింగ్, అవసరం లేని విషయాలు మర్చిపోవడం, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, ఇవి ఎప్పటికప్పుడు అవసరం. రెండో విషయం కూడా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఈరోజు నాలెడ్జ్ ఎంత ముఖ్యమో ఇన్నోవేషన్ మైండ్ కూడా అంతే ముఖ్యం. ఒక నాలెడ్జ్ ఇన్నోవేషన్ చేసుకుంటూ ముందుకు పోతే మీకు ఎవరు కూడా పోటీ పడలేని పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఏ స్టూడెంట్ అయినా కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మీకు ప్రావీణ్యత ఉండాల్సిన అవసరం ఉంది. వితౌట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీరు వేరే వాళ్లతో పోటీ పడాలంటే మీరు పోటీ పడే పరిస్థితి ఉండదు, స్కేలింగ్ కూడా చేయలేరు. అందుకనే దీన్ని కూడా ఎప్పటికప్పుడు మీ చదువులో భాగం కావాలి. ఇంకొక పక్కన మేనేజ్మెంట్ కూడా చాలా ముఖ్యం. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, ఇలాంటివన్నీ కూడా మీలో పెట్టుకుని మ్యాన్ మేనేజ్మెంట్ కానీ, పర్సనల్ రిలేషన్స్ కానీ, నెట్వర్కింగ్ స్కిల్స్ కానీ, ఇవి కూడా చాలా ముఖ్యం. అట్లా కాకుండా మీరు కానీ ఓన్లీ బుక్ వామ్ అయితే దానివల్ల కూడా ఫలితాలు లిమిటెడ్గా వస్తాయి. నేను ఆ విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఎడ్యుకేషన్ ఒక ఫన్ కింద ఉండాలి, ఒక ఎంజాయ్మెంట్ కింద ఉండాలి. లెర్నింగ్ అనేది ఒక ప్యాషన్ కింద ఉండాలి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి అనునిత్యం మీరు పరిశోధనలు చేసే మైండ్ని మీరు క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క వాల్యూస్ కూడా, నేను ఆ విషయంలో కూడా చాలా స్పష్టంగా ఉన్నాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, విలువలు అనేటివి మన నాగరికతకు, మన సాంప్రదాయానికి సంబంధించిన విషయాలు. మన పెద్దలు అనేక విధాలుగా ఇవన్నీ టెస్ట్ చేసిన తర్వాత ఈరోజు విలువలతో కూడిన సమాజం కోసం మనకు కొన్ని పద్ధతులు అన్ని చెప్పారు. అందులో కుటుంబ వ్యవహారం కూడా ఒకటి. ఒకసారి డబ్బులు సంపాదించిన తర్వాత డబ్బులు అలోన్ మనకు అందరికీ ఆనందాన్ని ఇవ్వు. అదే సమయంలో మనుషుల రిలేషన్ చాలా ముఖ్యం. ఇంటికి పోయినప్పుడు మీ తల్లిదండ్రులతో మీరు మాట్లాడడం, భవిష్యత్తులో మీరు కూడా స్థిరపడడానికి ఆలోచించడం, ఇలాంటి ఆలోచనలు చాలా ముఖ్యం. నేను ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనాభా నియంత్రణ చేయాలనుకున్నాను. జనాభా పెరిగిపోతా ఉంది, భవిష్యత్తులో భూమి పెరగలేదు, నీళ్లు పెరగలేదు, చాలా సమస్యలు వస్తాయని జనాభా నియంత్రణ చేశాం. 10 ఏళ్లలో జనాభా కంట్రోల్ చేయగలిగాం. ఇటీవల మళ్ళా అధ్యయనం చేశాం, జపాన్లో జనాభా తగ్గిపోయింది, ముసలివాళ్ళు ఎక్కువయ్యారు. చైనాలో జనాభా తగ్గిపోతా ఉంది, యూరోప్లో జనాభా తగ్గిపోయింది. ఒకటి, అభివృద్ధి బాగా అయితే ఆటోమేటిక్గా జనాభా కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మీలో కూడా చాలామంది నేను చూస్తాను, కొన్ని కొన్ని ఆలోచనలు ఉంటాయి. పెళ్లి చేసుకోవాలన్నా వద్దా అని చాలామంది పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు. నేను ఒకటే చెప్తున్నాను, మ్యారేజ్ అనేది కంపల్సరీ ఇన్ లైఫ్. అట్లా కాకుండా ఇది వ్యక్తిగత సమస్య కానీ అయినా కూడా ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, మన పెద్దలు కూడా పెళ్లిళ్ళు చేసుకోకూడదు అనుకోనుంటే
ఈరోజు మనం ఇక్కడ వచ్చి కూర్చునే పరిస్థితి లేదు. ఆ విషయం పిల్లలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఇలాంటి వ్యవస్థ కూడా శ్రీకారం చుట్టాలి. నన్ను అడిగారు కొంతమంది, ఎందుకు మీరు జనాభాని పెంచమంటున్నారని అడిగారు. నేను జనాభా పెంచమని చెప్పకపోతే, ప్రజల్లో చర్చ రాకపోతే కొన్ని రోజుల తర్వాత, ఇప్పటికే స్టార్ట్ అయింది, ఆంధ్రప్రదేశ్ జనాభా పెరగడం లేదు, నిలిచిపోయింది, స్టాండర్డ్కి వచ్చింది, ఇంకొన్ని రోజులు పోతే తగ్గిపోతుంది. ఆ తర్వాత ఓల్డేజ్ పీపుల్ ఎక్కువ ఉంటారు, యంగ్స్టర్స్ తగ్గిపోతారు. కానీ దీనికి కావాలంటే రోబోలు దొరుకుతాయి, కానీ రోబోలు ఎప్పుడు కూడా మనుషులకు రీప్లేస్మెంట్ కాదు. రోబో రోబోగా ఉంటుంది, మనిషి మనిషిగా ఉంటాం. మనిషి కోసరం టెక్నాలజీ తప్ప టెక్నాలజీ కోసరం మనుషులు కాదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విలువలు మీరు నేర్చుకోవాలి. అందుకనే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఒక మాట అంటాడు, ఎడ్యుకేషన్ వితౌట్ మారల్స్ ఈజ్ లైక్ ఎ షిప్ వితౌట్ క్యాంపస్ మియర్లీ వాండరింగ్ నోవేర్. మీరు కూడా యూనివర్సిటీలో ఉండే పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పక్క టెక్నాలజీ, ఒక పక్క నాలెడ్జ్, ఇన్నోవేషన్, ఇవన్నీ చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు విలువలతో కూడిన సమాజం కోసం మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈరోజు అందరూ వైస్ ఛాన్సలర్స్ ఇక్కడే ఉన్నారు, మానవ వనరుల అభివృద్ధికి సంబంధించిన మంత్రి దగ్గర నుంచి అందరూ ఇక్కడే ఉన్నారు. ఈరోజు మీతో మాట్లాడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎట్లా పెట్టాలో దాన్ని కూడా ఆలోచిస్తున్నాం. ప్రతి ఒక్క యూనివర్సిటీ కూడా ఒక కేంద్రంగా తయారు కావాలి, ఒక నాలెడ్జ్ హబ్గా తయారు కావాలి, ఇన్నోవేషన్ సెంటర్గా తయారు కావాలి. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తాం. అందిపుచ్చుకోవాల్సింది యూనివర్సిటీ మేనేజ్మెంట్, అందిపుచ్చుకోవాలి కాలేజీలు, అందిపుచ్చుకోవాలి. అదే సమయంలో మెల్లిగా కాకుండా ఇంటర్నెట్ స్పీడ్లో మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు టెక్నాలజీ ముందుకు పోతా ఉంది. కొన్ని వందల సంవత్సరాల్లో జరిగే పనులు 10-20 సంవత్సరాల్లో చేసే పరిస్థితి వచ్చింది. ప్రపంచమంతా ఒక నెట్వర్క్డ్ వరల్డ్ అయిపోయింది. అలాంటి సమయంలో మనం కూడా వినూత్నమైన ఆలోచనతో అదే మరిగా లీడర్షిప్ను ప్రొవైడ్ చేయగలిగితే ఏదైనా సాధ్యం. ఇవన్నీ కూడా మీరు కూడా ఆలోచించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మొట్టమొదటిసారి నేను చదువుకున్న యూనివర్సిటీలో జ్ఞానభేరి మోగించడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నా. నాకు ఆలోచన వచ్చింది ఎక్కడి నుంచి చేయాలని. వెంకన్న సాక్షిగా ఇక్కడి నుంచే ప్రారంభిద్దాం. 20 ఏళ్లకు మనపు ఆ రోజు ఒక ఎక్స్పెరిమెంట్ చేశాం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని. ఆ రోజు ఒక ఎక్స్పెరిమెంట్ చేశాం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాకుండా బ్యాండ్విడ్త్ ఎట్ట ప్రమోట్ చేయాలని. ఆ రోజు మన దగ్గర విఎస్ఎన్ఎల్, బిఎస్ఎన్ఎల్ రెండే మొనోపలి. నేను ఆ రోజు ప్రధానమంత్రి వాజ్పేయి గారు చెప్పాను, ఈరోజు మొనోపలి ఉంది, దీనివల్ల కమ్యూనికేషన్ రావడం లేదు. చైనా స్మార్ట్ ఫోన్లతో ముందుకు పోతున్నారు, సెల్ ఫోన్లు పెట్టారు, మనకు నష్టం జరుగుతుందంటే. ఆ రోజు ఎట్లా అని అడిగాడు. అప్పటికే పబ్లిక్ ఇష్యూ ఉంది. నేను ఒకే మాట చెప్పాను, ప్రపంచమంతా జరిగాయి, అవసరమైతే ప్రీమియం పే చేద్దాం, ముందుకు పోదామంటే ఒక కమిటీ వేస్తే నేను కో చైర్ పర్సన్ ఆ కమిటీలో. ఆ రోజు రికమెండేషన్లు ఇచ్చాం, డీరెగ్యులేషన్ రావాలని ఇచ్చాం. ఆ డీరెగ్యులేషన్ ఈరోజు చూస్తే ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ పెట్టుకుని ప్రపంచంలోనే రెండవ ఎక్కువ సెల్ ఫోన్లు ఉండే దేశం ఏదంటే భారతదేశం. ఆ ఒక్క నిర్ణయం ఈ దేశం మొత్తం ముందుకు పోయే పరిస్థితి వచ్చిందని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు మనం ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాలనుకున్నాం, చాలామంది అపోజ్ చేశారు. నేను భవిష్యత్తు కోసం ఆలోచించాను, నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలు స్టార్ట్ చేశాం, ట్రాన్స్పరెంట్గా చేశాం. ఈరోజు నాలెడ్జ్ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1, ఇప్పుడు నవ్య ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ప్లేస్కి వచ్చాం. ఈరోజు మళ్ళా మీ అందరినీ కోరుతున్నా, నేను ఈరోజు
జ్ఞానభేరి ద్వారా ఈరోజు మోగించే విషయం ఒకటి, నాలెడ్జ్ ఇన్నోవేషన్, టెక్నాలజీ ప్లాట్ఫామ్, లీడర్షిప్ స్కేలింగ్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడు ఉంటే మీరు ఏది కావాలన్నా ఈ ప్రపంచంలో సాధించే శక్తి మీకు వస్తుంది. అలాంటి ఐటమ్స్ మీరు సెలెక్ట్ చేసుకొని ముందుకు పోగలిగితే, అందుకే మీరు ఒకసారి చూస్తే నిన్న మొన్న నేను బ్రహ్మాండంగా ఏదైతే నేను ఆ రోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఒక డిపార్ట్మెంట్ కాదు 15-20 డిపార్ట్మెంట్లు, ఇది అందరితో కోఆర్డినేట్ చేశాం. మొట్టమొదటిసారిగా 3 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించారు, 2వ ప్లేస్ వచ్చాం, 2వ సంవత్సరం 1వ ప్లేస్కి వచ్చాం, 3వ సంవత్సరం 2వ సంవత్సరం తెలంగాణ మనం షేర్ చేసుకుంటే 3వ సంవత్సరం మనమే వచ్చాం. ఈ విషయంలో వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్, ఇండియాలో ఉండే డైరెక్టర్ని అడిగారు ఒక ఇంటర్వ్యూ పోయి, ఆంధ్రప్రదేశ్ 3 సంవత్సరాల్లో బాగా చేసింది, మీరు ఏమంటారని అడిగితే ఆయన ఒక మాట చెప్పాడు, రియల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని అప్రిషియేట్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి 1 వస్తారు, ఒక్కొక్కసారి స్లిప్ అయిపోయి 10వ ప్లేస్ పోతారు. అట్లా కాకుండా కన్సిస్టెంట్గా ఆంధ్రప్రదేశ్ 1లో ఉన్నారంటే వాళ్ళు చేసే శ్రమ అని చెప్తూ, దీనికి కారణం ఏంటని చెప్పమంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా పర్సిస్టెన్స్ ఉంది, కంటిన్యూగా పర్సూ చేస్తున్నారు, అందుకే ఈ ఫలితాలు వచ్చాయని చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఏ పని కూడా ఫోకస్ చేయాలి, నిరంతరం పర్యవేక్షించాలి. ఒక విజన్కు మీరు కానీ తీసుకుంటే ఆ విజన్ కానీ మధ్యలో ఆపేస్తే ఆ విజను ఫలితాలు రావు, లాజికల్గా తీసుకపోతేనే ఫలితాలు వస్తాయి. ఇది ఏ కొద్ది మందో చేస్తారు, ఆ కొద్ది మందిలో ఎక్కువ మంది మన వాళ్ళు ఉండాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. మీరందరూ స్టూడెంట్స్ ఉన్నారు, బలహీన వర్గాలకు అన్ని విధాలా హెల్ప్ చేస్తున్నారు. కడాన విదేశ విద్య కావాలంటే 10-15 లక్షల రూపాయలు విదేశ చదువులకు ఇచ్చే ఏకైక ప్రభుత్వం, మీకు నచ్చిన యూనివర్సిటీలో మీకు సీట్ వస్తే ప్రభుత్వం 15 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేస్తున్నాం. అంటే మీకు ఎక్స్పోజర్ రావడానికి. ఓసారి తల్లిదండ్రులు చదివించలేకపోవచ్చు, ఇంకా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, మీరందరూ స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ నాలెడ్జ్ ఎకానమీని చేసి, నేను ఒకటే, 15% ఎకనామిక్ గ్రోత్ రావాలి. అదే మరిగా ఏదైతే డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయో అందులో కూడా యునైటెడ్ నేషన్స్ చాలా స్పష్టంగా ఇచ్చారు, 2030కి అందులో 17 గోల్స్ ఉన్నాయి, సబ్ గోల్స్ 100 ఉన్నాయి, అవన్నీ కూడా టైం ఇచ్చారు. 2021-22కి 100% అచీవ్ చేయబోతున్నాం.